ట్వంటీ వరల్డ్ కప్ 2022 టోర్నీ దగ్గర పడుతున్న కొద్దీ టీమిండియా ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయాలతో టీ20 వరల్డ్ కప్ కు దూరం అవ్వగా, తాజాగా ఆల్రౌండర్ దీపక్ చాహర్ కూడా గాయపడి సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ నుండి తప్పుకున్నాడు. గాయంతో టీ20 వరల్డ్ కప్ కి జస్ప్రీత్ బుమ్రా దూరం కావడంతో అతని స్థానాన్ని దీపక్ చాహర్ భర్తీ చేస్తాడని అందరూ భావించారు. అయితే దీపక్ చాహర్ మణికట్టు గాయంతో బాధపడుతూ సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ కి దూరమయ్యాడు. దీంతో మిగిలిన రెండు వన్డేలకు దీపక్ స్థానంలో ఎస్ఆర్హెచ్ తరపున స్పిన్ ఆల్రౌండర్గా సేవలందించిన వాషింగ్టన్ సుందర్ కి వన్డే సిరీస్లో చోటు దక్కింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, వాషింగ్టన్ సుందర్ కూడా కొన్ని రోజులుగా గాయాలతో బాధపడుతున్నాడు, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈ సంవత్సరం అంతా గాయాలతో సతమతమైన సుందర్ తాజాగా కౌంటీలో లంకాషైర్ క్లబ్ తరపున ఆడాడు. అయితే అక్కడ కూడా గాయపడి అర్ధాంతరంగా వెనుతిరిగాడు. సుందర్ ఇప్పటి వరకు తన కెరీర్లో 4 వన్డేలకు గాను 5 వికెట్లు తీసి 57 పరుగులు చేశాడు. మరి ఈ అవకాశాన్ని సుందర్ ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటాడో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.